ఇందులో ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్లు అది ఇది అని చెప్పి ఊరికే అంటున్నాడు. మధ్యప్రదేశ్లో ఎంత పెద్ద కుంభకోణం జరిగింది? మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రాజీనామా చేశాడా? లేకపోతే డైరెక్ట్గా అందరు అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్పాయి వ్యాపం ఏంటి, దీంట్లో జరిగినటువంటి లీకేజ్లో వ్యాపం జరిగినటువంటి కుంభకోణంలో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడని చెప్పి అన్ని పేపర్లు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కోడే కూర్చేవి. అయినా కూడా వారి మీద చర్య లేదు. కానీ ఇక్కడ ఏదో జరిగితే దాన్ని ఇది నిన్న ఎస్ఎస్సి పేపర్ ఏదో లీకేజ్ అయితే అది ఎగ్జామ్ స్టార్ట్ అయినాక గంట సేపటికి ఎవడ ఎగ్జామ్ రాసినోడే చేసి ఉండొచ్చు, ఇంకోటి అని చేసి ఉండొచ్చు. దానికి ఇది భూత అద్దాలు చూపిస్తాడు. ఈరోజు మళ్ళా ఇది సార్ నేను చెప్పేది వినండి, నేను కంక్లూడ్ కాకముందే నువ్వు ముందే రియాక్ట్ అయితే అంత యాంగ్జైటీ ఎందుకు నీకు? ఈరోజు ఉన్నది ఏంటంటే కేటీఆర్ గారు ఏం చెప్పారు, జరిగిన దాన్ని సరిదిద్దుకొని 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ మేము ఇస్తామని చెప్పాం. అయితే జరిగింది మేము మంచిది కాదు, ఇమ్మీడియట్గా విత్ఇన్ నో టైంలో మరి ఇమ్మీడియట్గా దాని మీద కావాల్సినటువంటి ఎన్క్వైరీ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని అందరిని కూడా ఆదేశించి సంబంధించినటువంటి వారిని అందరూ కూడా అక్రాస్ ద టేబుల్ సస్పెండ్ చేయడం జరిగింది. మంచిదని ఎవడు చెప్తున్నాడు? అంటే చెప్తున్నా దీన్ని కూడా భూతద్దంలో పెట్టి అంటే ప్రతి చిన్న దాన్ని కూడా ఎక్కడో ఏదైనా జరిగితే అది డైరెక్ట్గా కేటీఆర్ చేశాడు, కవిత గారు చేశాడు, లేకుంటే ముఖ్యమంత్రి గారు చేశారు. ఈ మూడు పేర్లు తలుసుకొని ఇలా నిద్ర పట్టది లేక పొద్దున్న లేవగానే మనం దేవుణ్ణి మొక్కుతాం. నేను పొద్దున్న లేవగానే 5:30కి అది వస్తుంది, మన ఏది దేవరాగం వస్తుంది పొద్దున్నే TV9లో, దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం అని వస్తుంది. పొద్దున్న లేదు చూస్తాం, వీళ్ళు అర్జునుడు కేటీఆర్ కేసీఆర్ కవిత ఇవే చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కానీ పాపం గడపదాలు. అలాగా మంచిదే కదా, ఒక మంచి నాయకుడు ఉద్యమ నాయకుడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణ చేసినటువంటి నాయకుడు తలుచుకుంటే కూడా పుణ్యం వస్తుంది, కనీసం ఆ పనే చేయరాను ఆయనను. మిత్రులకు నమస్కారం.